హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సో కాల్స్ ద వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. గైస్, టుడే చూసారు కదా తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోతుంది, గణపతి అంటే మన వినాయక చవితి రానే వచ్చేసింది. అందరం ధూమ్ ధామ్ అని, స్పెషల్లీ అబ్బాయిలకైతే లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతులు అయితే ప్రతి ఒక్కరి లైఫ్. సో ఇది యాక్చువల్గా మా కాలనీ అబ్బాయిలు వీళ్ళందరూ అండ్ సూర్యప్రకాష్ గారు అండ్ మిగతా పిల్లలందరూ కూడా. సో గైస్, యాక్చువల్గా ఏంటంటే గత 12 సంవత్సరాలుగా మేము ఈ కాలనీలో ఉంటున్నాం. ఇక్కడ వినాయకులను చూడడానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చేసాం. ఎందుకంటే ఒక 1 మంత్ ముందు, 15 డేస్ ముందు, 20 డేస్ ముందు మనం వినాయకులను చూడాల్సి వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎలా చేస్తున్నారు, ఇక్కడ స్ప్రే ఎలా చేస్తున్నారో మీరు చూడండి. వాళ్ళు డైరెక్ట్గా ఇలాగ ఒక పంప్తో స్ప్రే చేసేస్తున్నారనమాట. సో గోల్డ్ కలరు, సిల్వర్ కలరు, ఇంకా సో మెనీ షేడ్స్ వాడుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో, బేసిక్గా ఏంటంటే మేము ఎప్పుడు మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేస్తామండి, పిఓపిని ప్రిఫర్ చేయము. ఎందుకంటే అందరికీ సజెస్ట్ చేస్తాము, ప్రిఫర్ చేస్తాము కూడా. కానీ ఇప్పుడు మేము వచ్చాము, వీళ్ళు చెప్తున్నారు మట్టి వినాయకుల్ని ఎక్కడ చెయ్యట్లేదు మ్యామ్. సో నేను యాక్చువల్గా ఏంటంటే మేము తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కాల్స్ చేసాము, కాల్స్ చేసి అడిగాము అనమాట మట్టి వినాయకుడు ఎవరు చేస్తున్నారంటే 3 ఫీట్ కంటే ఎక్కువ మేము మట్టి విగ్రహాలు చెయ్యట్లేదు. అండ్ ఒక ఆయన అయితే జోక్ చేస్తున్నాడు, మట్టి విగ్రహాలను చేస్తే మేము మట్టి అయిపోతున్నాం మ్యామ్, మాకు ఏం మనీ రావట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సో మేము మట్టిదైతే ఇప్పుడు మేము ఎవరం చేయట్లేదు మేము అని తను చెప్పాడు. అదేంటయ్యా అలా అంటే ఎలాగూ, గవర్నమెంట్ బ్యాన్ చేస్తే కానీ మీరు అందరూ ఆపరా అంటే లేదు మేము, అదేంటి మేము మా కడుపులు కొడుతున్నారు మీరు అని అంటే అది నిజమే. బేసిక్ ఏంటంటే వీళ్ళందరూ వీటిపైనే బేస్ అయ్యి ఈ ఆధారంతోనే బతుకుతూ ఉంటారనమాట. సో ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మిగతా గణపతిని కాకుండా మిగతా వాటిని ఎలివేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ గణపతి తాలూకా పిల్లలు బుద్ధి సిద్ధి ఒకవైపు, అలాగే ఈశ్వరుడు, పార్వతి, కుమారస్వామి ఫ్యామిలీ అంతా ఉంటే గణపతి చిన్నగా ఉండడం, ఇలాగా చాలా చూసాము. అండ్ ఇక్కడ చూస్తే మీరు సింహం ఎలివేట్ అయ్యింది, ఇలా రకరకాలన్నమాట. అండ్ ఇక్కడ మీరు వినాయకులను అబ్జర్వ్ చేయొచ్చు. సో బేసిక్ ఏంటంటే మాకు అన్నీ అనిపించినాయి ఇక్కడ మేము చూస్తున్న దగ్గరలో, ఎందుకు అంత అట్రాక్టివ్గా మాకు అనిపించలేదనమాట. లైక్ ఏదో పూర్వం, లైక్ పూర్వం కాదు లాస్ట్ ఇయర్ బొమ్మలు కానీ ఉండిపోయాయి, లాస్ట్ ఇయర్ విగ్రహాలు కానీ ఉండిపోయాయి, అలా అనిపించింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఎప్పుడు కూడా వినాయకుడిని మనం ప్రిఫర్ చేసుకునేటప్పుడు నాకు ఎందుకో డల్ షేడ్లోని, లైక్ మ్యాట్ ఫినిషింగ్లోని వినాయకుడు మరీ బ్రైట్ కలర్స్ కాకుండా అలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కొంత మందికి ఒక్కొక్కటి ఒక్కటి నచ్చుతుంది. సో బేసిక్ ఏంటంటే గత 12 సంవత్సరాలుగా ఈ కాలనీలో ఎప్పుడు వినాయకుడి విగ్రహాన్ని మేమే పెట్టేవాళ్ళం, అంటే లైక్ నేను మా హస్బెండ్ పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు నుంచి ఏం చేసామంటే కొంతమంది అడుగుతున్నారు కాలనీలో మేము పెడతాం మేము పెడతామని. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది కదా పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ఏం చేసామంటే ఓకే వేరే ఎవరైనా పెట్టచ్చు, లైక్ ఎవరైనా విగ్రహం ఇవ్వచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేసాము. సో అప్పుడు వేరే ఆంటీ వాళ్ళు మేము విగ్రహం ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారనమాట. సో వాళ్ళే చూడాలి. వినాయకుడు నా కూతురులకి అయితే వినాయక చవితి ఎంత ఇష్టం అంటే వినాయక సో ఇక్కడ వినాయకుడికి రెండు పక్కల ఉన్నారు కదా, వీళ్ళు ఎవరు ఎవరు అని వీళ్ళందరూ టీచ్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే వంశీ అంటున్నాడు కదా వినాయకుడు ఫ్రెండ్స్ అని, ఇలాగ రకరకాలుగా చెప్తున్నారు. మేము అనుకున్నాం లైక్ వాళ్ళ అబ్బాయిలు అయి ఉంటారు రెండు పక్కల అలా పెట్టారు అంటే. సో గైస్, యాక్చువల్గా ఏంటంటే వినాయక చవితి ఒక ఐకాన్ అని చెప్పాను కదా, అలాగే యూత్ పిల్లలకి ఒక ఫ్రెండ్లీ నేచర్ని కల్పించే వినాయక చవితి. లైక్ ఆ వినాయక చవితిని అంత జోవియల్గా అందరూ లైక్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆల్ ఓవర్ వరల్డ్ వినాయక చవితి జరుగుతుంది. ఇంకా మేము అక్కడ నుంచి వేరే ప్లేస్మెంట్కి వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే ఇంకా ఎక్కువ వినాయకుల కలెక్షన్ ఉంటుంది అక్కడ, రండి అని. సో మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తున్నాను నేను, చూపించేస్తున్నాను. మరి వినాయకులందరినీ చూసేసేయండి, ఒక లైక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి వేసేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మరింత మంచి కంటెంట్, అలాగే మాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలి అనే మంచి జోష్ కలుగుతుంది, అలాగే ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మేము వేరే ప్లేస్కి అనేది మూవ్ అవుతున్నాం అనమాట. సో వీళ్ళైతే ఒక పెళ్ళి జరుగుతుంది, ఆ పెళ్ళి నా కూతురు అంతా పెళ్ళి అయిపోతుంది పాపం అని, ఇంకో కూతురు పాపం అంటే లైక్ వాళ్ళకి ఇష్టం లేకపోతేనో ఏమి ఇష్టం అయితేనో ఇలాగా జోక్స్ వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసాం, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ విజయనగరం అనమాట. సో అంటే ఎక్కువగా వినాయకుడులు ఇక్కడ ఉండే ప్లేస్ ఇది. నేను దారిలో పాప్కార్న్ తీసుకొని వెళ్తున్నా, మధ్యాహ్నం ఆ రోజు లంచ్ చేయలేనట్టున్నాను. సో బేసిక్గా అంటే యాక్చువల్లీ లంచ్ కానీ మార్నింగ్ కానీ నేను స్కిప్ చేస్తాను, ఆ రోజు ఏం చేయలేదో నాకు గుర్తులేదు. బట్ ఇక్కడైతే మేము వచ్చేసాం అనమాట.
సో ఇక్కడ కలెక్షన్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది, మీరు అందరూ ఒకసారి చూసేసేయండి గాయ్. సూపర్ కలెక్షన్ ఉంది, చాలా చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడా. అలాగే వినాయకుడు అనేది ప్రతి ఒక్కరూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు, మీరు కూడా అంతే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారా షేర్ చేయండి. అండ్ ఈ కాలనీలో మేము అంటే వరల్డ్ మొత్తం వినాయక చవితి జరుగుతుంది, బట్ ఈ కాలనీకి వచ్చేసరికి ఏంటంటే ఒక సెపరేషన్ ఉందండి, అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచి వినాయక చవితిని చూస్తున్నాను. అక్కడ అబ్బాయిలందరూ మూగి కూర్చోవడము, ఒక మూకలాగా కూర్చునేది, అబ్బాయిలే ఎంజాయ్ చేసుకునేది చూశాను. బట్ ఇక్కడ స్టార్ట్ చేసిన వినాయక చవితి గత 12 సంవత్సరాలుగా లేడీస్ ఎంజాయ్ చేస్తూ, లేడీస్ డ్యాన్స్ చేస్తూ, అంటే అంత లైక్ ఎలా చెప్పాలి అంటే, యా మేము మా అడ్డా ఇది, మా ప్లేస్ ఇది, నిర్భయంగా నిర్భయంతరంగా కూర్చుంటాము అని చెప్పేసి అన్నట్టు ఉంటుందండి ఇక్కడ వినాయక చవితి స్పెషల్లీ. సో దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కాలనీ, అండ్ వీఆర్ ఆల్సో సో లక్కీ టు హ్యావ్ దిస్ కాలనీ అండ్ లివ్ ఇన్ దిస్ కాలనీ. సో ఆఫ్ కోర్స్ దేవుడికి రుణపడి ఉంటాం, అమ్మవారికి కూడా, అలాగే అయ్యవారికి కూడా. సో గణపతి నవరాత్రులు అనేవి రానే వచ్చేస్తున్నాయి, ఏంటంటారు ధూమ్ధామ్గా చేసుకుందాం. ఎవ్రీ ఇయర్ నేను మీకు ఎవరితో షేర్ చేసుకోలేదు, కానీ ఈ ఇయర్ మా వినాయక చవితి ఎలా ఉంటుంది, ఈ 9 డేస్ ప్రోగ్రామ్స్ ఏంటి, 9 డేస్ కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటాము, అవన్నీ కూడా మీకు వీలైనంత వరకు షేర్ చేస్తూనే ఉంటాను, మంచి కంటెంట్ అయితే అందజేస్తూనే ఉంటాను. సో ఇది మా వినాయక చవితి. ఫస్ట్ అయితే వినాయకులను అన్నింటినీ చూసి గణపతి బ్లెస్సింగ్స్ తీసుకుని ఎంజాయ్ చేయండి. మేమే వినాయకుడిని తీసుకున్నాం అనేది కూడా మన వినాయకుడిని తెచ్చినాక మేము రివీల్ చేస్తాము గైస్. లెట్స్ ఎంజాయ్.